హాయ్ ఫ్రెండ్స్ ఇంకొక ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్తో మీ ముందుకు వచ్చేసాను మీకోసం హాట్ హాట్ టెక్ న్యూస్ సిద్ధంగా ఉంది మనకి ఆలస్యం లక్ష ఆదా వీడియో దాంట్లో మొదటి న్యూస్ విషయానికి వస్తే రియల్మీ నుంచి రియల్మీ ఎయిట్ ఫైవ్ జీ యొక్క చీపెస్ట్ ఫైవ్ జీ మొబైల్ ఇండియాలో లాంచ్ అయింది దాని విషయానికి వస్తే ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ వేరియంట్ దాని ప్రైస్ విషయానికి వస్తే థర్టీన్ ట్రిపుల్ నైన్ పద్నాలుగు వేలల్లో ఒక ఫైవ్ జీ మొబైల్ ఇండియాలో వచ్చేసింది ప్రజెంట్ ఇండియాలో ఇదే చీపెస్ట్ ఫైవ్ జీ ఫోన్ మీకు కావాలి అంటే ఖచ్చితంగా తీసుకోండి ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ థర్టీన్ ట్రిపుల్ నైన్కి వస్తుంది అది కూడా మనకు పూర్తిగా ఫైవ్ థౌజండ్ మిలియాపేర్ బ్యాటరీ అదేవిధంగా డైమండ్ సిటీ సెవెన్ హండ్రెడ్ ప్రాసెసర్ మొత్తానికి మొబైల్ పర్ఫెక్ట్ ప్రైస్ని ఖచ్చితంగా జస్టిఫై చేస్తుంది అది కూడా ఫైవ్ జీ మొబైల్ ఇంకేం కావాలి అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే యాపిల్ నుంచి యాపిల్ నుంచి ఎయిర్ పాడ్స్ త్రీ చెప్పాను కదా వస్తున్నాయని అది చూస్తే డేట్ రూమర్స్ వస్తున్నాయి ఎప్పుడంటారా మే ఎయిటీన్కి రాబోతుంది అన్నట్టు రూమర్స్ వస్తున్నాయి మరి తెలీదు మొత్తానికి ఇంకా చాలా న్యూస్ రావాల్సి ఉంది ఫీచర్స్ ఏ విధంగా ఉంటాయి డిజైన్ ఏ విధంగా ఉంటుంది మొత్తానికైతే ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది మొత్తానికి ఇప్పుడు చూస్తే మే ఎయిటీన్కి రాబోతుంది అన్నట్టు రూమర్స్ వస్తున్నాయి కన్ఫామ్ కాలేదు అఫీషియల్గా అయితే యాపిల్ ఇంత కూడా ఇన్ఫర్మేషన్ చెప్పలేదు కానీ ఇప్పుడు చూస్తే రూమర్స్ అయితే లైన్గా ఒక దాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే ఒక సర్ప్రైజ్ మీకు ఎప్పుడైనా జరిగిందా అమెజాన్లో ఒక ప్రోడక్ట్ని ఆర్డర్ చేస్తే వేరేది రావడం అంటే ఫోన్ ఆర్డర్ చేస్తే ఇటుకలు మ్యాంగోస్ రావడం కాదు వేరే ప్రోడక్ట్ రావడం కానీ ముంబైలో ఒక అతనికి జరిగింది అతను అమెజాన్లో వాషర్ని ఆర్డర్ చేస్తే దాని కాస్ట్ నాలుగు వందల రూపాయలు అతనికి వచ్చింది ఏకంగా ఫోన్ అది కూడా పద్నాలుగు వేలది రెడ్మీ నోట్ టెన్ మొబైల్ ఆర్డర్లో వచ్చింది అదృష్టం అంటే అది కదా నాలుగు వందలు పెట్టి ఆర్డర్ చేస్తే వచ్చింది పద్నాలుగు వేల మొబైల్ అతని పేరు విషయానికి వస్తే లోకేష్ దాగా ముంబై వాసి అతను ఆర్డర్ చేసింది మౌత్ వాషర్ కానీ వచ్చింది స్మార్ట్ ఫోన్ అతని సంతోషానికి హద్దులు ఉండేవేమో మొత్తానికైతే లక్కీ మ్యాన్ ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే ప్లేస్ నుండి ప్లేస్ నుండి ఒక స్మార్ట్ వాచ్ అది చూస్తే మనము ప్లేస్ యొక్క కోబాల్ట్ లిమిటెడ్ ఎడిషన్ చైనాలో లాంచ్ అయిపోయింది ఈరోజే లాంచ్ అయింది దాని ప్రైజ్ విషయానికి వస్తే ఏకంగా పద్దెనిమిది వేలు అది చూస్తే స్మార్ట్ వాచ్ అది కూడా లిమిటెడ్ ఎడిషన్ కేవలం చైనాలో మాత్రమే లాంచ్ అయింది ఇండియాకి ఎప్పుడు వస్తుంది అదేవిధంగా గ్లోబల్ ఎప్పుడు లాంచ్ అవుతుంది ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు కానీ ప్రజెంట్ ఇప్పుడు చూస్తే చైనాలో లాంచ్ అయిపోయింది అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే రెడ్మీ నుండి రెడ్మీ నోట్ టెన్ ప్రో ఈ మొబైల్ యొక్క స్టాక్ లేదు ఈ విషయం అందరికీ తెలుసు అమెజాన్లో అయినా సరే ఎంఐ స్టోర్లో అయినా సరే కానీ ఇప్పుడు చూస్తే ఏకంగా రెడ్మీ ఏం చేసింది అంటే ఈ మొబైల్ యొక్క చీపెస్ట్ మొబైల్ అంటే సిక్స్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ వేరియంట్ని ఇండియాలో సేల్ స్టార్ట్ చేసింది అది కూడా ఓపెన్ సేల్ అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ దాన్ని మీరు తీసుకోవచ్చు ఇంతకుముందు కేవలం ఫ్లాష్ సేల్ మాత్రమే ఉండేది ఇప్పుడు చూస్తే ఆ మొబైల్ మీకు ఏకంగా ఓపెన్ సేల్లో లభిస్తుంది చూడండి మరి ఖచ్చితంగా వాల్యూ ఫర్ మరి స్మార్ట్ ఫోన్ దాని ప్రైజ్ విషయానికి వస్తే ఫిఫ్టీన్ ట్రిపుల్ నైన్ పదహారు వేలకి చాలా మంచి మొబైల్ అది కూడా ఓపెన్ సెల్లో ఉంది అంటే ఎక్కడైనా తీసుకోవచ్చు ఖచ్చితంగా ట్రై చేయండి దాంట్లో గమనిస్తే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ సెవెన్ థర్టీ టూ జీ ప్రాసెసర్ ఎమ్మెల్యే డిస్ప్లే వన్ ట్వంటీ హైవ్ జి ఫ్రెష్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ లైట్ సెన్సార్ గ్లాస్ బాడీ చాలా మంచి వీస్ ఉంటాయి ఖచ్చితంగా మొబైల్ ప్రైస్ జస్టిఫై చేస్తుంది ఖచ్చితంగా తీసుకోండి అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే మన గూగుల్ నుండి గూగుల్ ఫొటోస్ దాని లాస్ట్ డేట్ విషయానికి వస్తే జూన్ ఫస్ట్ ఇప్పటి వరకు ఉన్న అన్లిమిటెడ్ ఫ్రీ ఆప్షన్ ఇప్పటి నుండి ఉండదు మీకు కావాలి అంటే సబ్స్క్రిప్షన్ లభిస్తుంది గూగుల్ వన్ ది మన ఇండియాలో కూడా ఉంటుంది ప్లాటినమ్ అల్టిమేట్ అని ఉంటుంది ఖచ్చితంగా దాన్ని తీసుకోవాల్సి ఉంటుంది ఇకపై గూగుల్ ఫొటోస్ యూస్ చేయలేరు ఖచ్చితంగా లిమిట్స్ ఉన్నాయి ఫిఫ్టీన్ జీబీ లిమిట్ మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది మొత్తానికైతే అది ఎప్పటి నుండి అప్లికేబుల్ అంటే జూన్ ఫస్ట్ నుండి స్టార్ట్ కాబోతుంది ఖచ్చితంగా ఒకసారి చూడండి కావాలి అంటే మాత్రం మీరు యూజ్ చేసినట్టయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సింది గూగుల్ వన్ యొక్క సబ్స్క్రిప్షన్ అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే ఐకూ నుండి ఐకూ సెవెన్ సిరీస్ ఇండియాలో లాంచ్ అయిపోయాయి ఐకూ సెవెన్ ఐకూ సెవెన్ లెజెండ్ అయితే ఇప్పుడు ఏకంగా ఐక్యూ సెవెన్ ప్రో అవునండి ఏకంగా ఐక్యూ సెవెన్ ప్రో ఇండియాలో రాబోతుంది ఈ మొబైల్ విషయానికి వస్తే ఐఎంఈఐ దగ్గర ఆ డేటాబేస్ దగ్గర రిజిస్ట్రేషన్ అయిపోయింది అంటే ఇండియాలో తొందరలో మొబైల్ రాబోతుంది మరి దీంట్లో ఫార్టీ ఎయిట్ ఎంపీ ఉంటుందా సిక్స్టీ ఫోర్ ఎంపీ ఉంటుందా కెమెరాస్ ట్రిపుల్ ఉంటాయా క్వాడ్ ఉంటాయా తెలీదు మొత్తానికి మొబైల్ చూస్తే ఖచ్చితంగా వచ్చేది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ట్రిపుల్ ఎయిట్ ప్రాసెసర్ ధోని ఖచ్చితంగా వెయిట్ చేయాలి స్పెషల్ మొబైల్ కాబోతుంది ఐక్యూ సెవెన్ ప్రో అంటే ఐకో నుండి త్రీ మొబైల్స్ వస్తాయన్నమాట ఈ సిరీస్లో ఐకో సెవెన్ సిరీస్లో మరి దీంట్లో స్పెషల్ ఏముందో చూడాలి మరి అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే నోకియా నుండి నోకియా నుండి సి సిరీస్లో ఒక కొత్త మొబైల్ నోకియా సి థర్టీ మొబైల్ తొందరలో రాబోతుంది ఈ మొబైల్ విషయానికి వస్తే లేటెస్ట్ ఓఎస్ యాన్గ్యూడ్ ఎలెవెన్తోని మొబైల్ మీకు కనిపిస్తుంది అదేవిధంగా రియర్ సైడ్లో మనకు సర్కిల్లో క్వాక్ కెమెరాతో ఈ మొబైల్ రాబోతుంది దాంతోపాటు చాలా ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉంటాయని చెప్తున్నారు అంటే స్పెషల్ ఫీచర్స్ ఇప్పటి వరకు ఇవ్వని విధంగా నూకేసారి ఈ మొబైల్స్లో ఇవ్వబోతుంది సి టెన్ సి ట్వంటీ సి థర్టీ ఖచ్చితంగా వేట్ చేయాలి తెలియాలి అంటే అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే యూలీ ఫోన్స్ దగ్గర నుండి ఇదొక మొబైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ చైనా మీకు కనిపిస్తుంది అయితే ఈసీఆర్ ఇది ఏం చేసింది అంటే ఏకంగా పదమూడు వేల రెండు వందల మిలియన్ యాంప్ బ్యాటరీతోని ఒక మొబైల్ని లాంచ్ చేయబోతుంది దాని పేరు విషయానికి వస్తే యూలీ ఫోన్ పవర్ సిరీస్ పేరుతోని ఆ మొబైల్ రాబోతుంది దాంట్లో మీరు ఏకంగా చూస్తే థర్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ మిలియాపర్ బ్యాటరీ వామో అదేవిధంగా దాని వెయిట్ ఎంత ఉంటుందో మినిమమ్ హాఫ్ కేజీ ఉంటుందేమో మరి మొత్తానికైతే మొబైల్ చూస్తే ఒక పవర్ బ్యాంక్ మొబైల్ కాదు పవర్ బ్యాంక్ లాంచ్ కాబోతుంది దాని పేరు విషయానికి వస్తే అది కూడా పవరే ఉంది పవర్ సిరీస్ అంట ఏందో మరి వెయిట్ చేయాలి ఆ మొబైల్ చూస్తే మనకు ఛానల్లో లాంచ్ కాబోతుంది ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే యాపిల్ నుండి యాపిల్లో ఉన్న ఐమాక్ సిరీస్ ఉన్నాయి కదా ఐమ్యాక్ పీసీస్ దాంట్లో మీరు గమనిస్తే గ్రే కలర్లో మీకు యాక్సెసరీస్ ఉంటాయి అంటే మ్యాజిక్ కీబోర్డ్ అని మౌస్ ప్యాడ్ అని మౌస్ అని ఉంటాయి అవి చూస్తే ఇప్పుడు అఫీషియల్గా యాపిల్ దాని ప్రొడక్షన్ ఆపేసింది ఇవి చూస్తే రెండు వేల పద్దెనిమిదిలో ఏమో లాంచ్ అయ్యాయి ఇప్పుడు చూస్తే ప్రొడక్షన్ ఆపేసింది స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అమ్మడం జరుగుతుంది ఆ తర్వాత ఉండవు ఎక్స్పెషల్లీ గ్రే వర్షన్వి చూడండి మళ్ళీ మీకు కావాలంటే ఖచ్చితంగా తీసుకోండి అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే చాలా స్పెషల్ న్యూస్ అమెజాన్ ఇండియా కేవలం అమెజాన్ ఇండియా ఇండియాలో మాత్రమే ఒక కొత్త రూపంతో ఒక యాప్ని తీసుకొచ్చింది యాప్ అని చెప్పాను ఒక కొత్త ఫీచర్ ఎందుకంటే స్పెషల్గా దీనికి యాప్ లేదు అమెజాన్ షాపింగ్ యాప్లోనే ఈ ఫీచర్ మీకు కనిపిస్తుంది దాని పేరు విషయానికి వస్తే అమెజాన్ మినీ టీవీ అవును మినీ టీవీ అమెజాన్ ప్రైమ్ కాదు అమెజాన్ ప్రైమ్ విషయానికి వస్తే మీకు మంత్లీ సబ్స్క్రిప్షన్ ఉంటుంది కానీ ఇది చూస్తే కంప్లీట్లీ హండ్రెడ్ పర్సంటేజ్ ఫ్రీ కాబోతుంది అమెజాన్ మినీ టీవీ ప్రతి ఒక్కటి వెబ్ సిరీస్ మూవీస్ డాక్యుమెంటరీస్ ప్రతి ఒక్కటి మీరు దాంట్లో చూడవచ్చు కంప్లీట్లీ ఫ్రీగా ఇంకొకటి దానికి సపరేట్గా యాప్ ఉండదు మీ యొక్క అమెజాన్ షాపింగ్లోనే దీని ఆప్షన్ మీకు కనిపిస్తుంది చూడండి మరి లేకపోతే అప్డేట్ చేసేయండి ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే క్వాల్కమ్ నుంచి క్వాల్కమ్ ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది అదేమిటంటే వాళ్ళ దగ్గర ప్రజెంట్ బడ్జెట్ ఎక్స్పెషల్లీ బడ్జెట్ ప్రాసెసర్స్వి స్టాక్ లేదంట అవును మీరు విన్న సార్ స్టాక్ లేదంట అంటే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ సిక్స్ సిక్స్ టూ సెవెన్ ట్వంటీ జీ సెవెన్ థర్టీ జీ సెవెన్ థర్టీ టూ జీ ఇలాంటివి స్టాక్ లేదు వాళ్ళ దగ్గర మొత్తం ఇప్పుడు స్టాక్ ఉన్నది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్స్ అంటే ఇప్పటి నుండి వచ్చే మొబైల్స్లో ఏ కంపెనీ మొబైల్ అయినా కూడా దాంట్లో మ్యాక్సిమంగా కనిపించేది ఏంటిది మీడియాటిక్ ప్రాసెసర్ నాకు తెలిసి మాత్రం ఎప్పటివరకు ఈ స్టాక్ తిరిగి వచ్చేంత వరకు ఎప్పుడు వస్తుందో మరి కన్ఫామ్ లేదు మొత్తానికైతే న్యూస్ వచ్చేసింది క్వాల్కమ్ దగ్గర అఫీషియల్గా స్టాక్ లేదు ఎక్స్పెషలీ బడ్జెట్ ప్రాసెసర్స్ ఎప్పుడు వస్తాయో మరి తిరిగి ఇక నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే లైకో టీవీ మీకు గుర్తుందా ఎల్ఈసీఓ ఒక బ్రాండ్ మీకు కనిపిస్తుంది అప్పట్లో అది చూస్తే మనకు చెప్పాలి అంటే టీవీ గుర్తుందా ఆ టీవీ సిరీస్ లేవు ప్రజెంట్ ఇప్పుడు చూస్తే ఆ కంపెనీ తిరిగి రాబోతుంది ఎక్స్పెషల్లీ రెండు ఆస్సమ్ టీవీస్తో అది రాబోతుంది ఫస్ట్ ఇది త్రీ డి టీవీ అదేవిధంగా నెక్స్ట్ ఇది విఆర్ టీవీ మొత్తానికి అది కంబ్యాక్ చేస్తుంది ప్రజెంట్ అది ఫస్ట్ వచ్చేది చైనాలో ఎందుకంటే అఫ్ కోర్స్ చైనా కంపెనీ కాబట్టి చైనాలో ఫస్ట్ వస్తుంది తర్వాత గ్లోబల్ కూడా రాబోతుంది అంటే ఇండియాలో కూడా రాబోతుంది మొత్తానికి ఇది చూస్తే ఎప్పుడు రాబోతుంది అంటే మే ఎయిటీన్కి తిరిగి చైనాలో లాంచ్ కాబోతుంది దాంతోపాటు కొత్త కొత్త టీవీస్ కొత్త కొత్త టెక్నాలజీ అదేవిధంగా దాని ప్రైస్ విషయానికి వస్తే తక్కువ ప్రైజ్లో లాంచ్ చేస్తుంది చాలామంది తెలిసే ఉంటుంది టీవీస్ లేకపోతే ఒకసారి గూగుల్లో సర్చ్ చేసేయండి మొత్తానికైతే ఇవ్వండి ఈరోజు టెక్ న్యూస్ మొత్తానికి దీంట్లో మీకు ఏ న్యూస్ నచ్చింది అదేవిధంగా ఇంకేమైనా మార్చాలా టెక్ న్యూస్లో తప్పకుండా సజెషన్ ఇవ్వండి చిన్న వీడియో అండి వెళ్ళే ముందు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పటివరకు దేహం ఉండే మాత్రం